నమస్కారం ఇండియన్ పై వార్తలకు స్వాగతం. ఈరోజు బీహార్ ఎన్నికల సరళి మీద అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పార్టీలు వివిధ రాజకీయ పార్టీల మీద జరుగుతున్నటువంటి పొత్తులు ఆ పోటీ ఇతర ఇతర అంశాల మీద మనతో మాట్లాడటం కోసం సీనియర్ జర్నలిస్టులు రాజకీయ విశ్లేషకులు ఎం కోటేశ్వరరావు గారు మనతో ఉన్నారు. ఆయన బీహార్ ఎన్నికల వీటి మీద మాట్లాడతారు. సార్ చెప్పండి. బీహార్ ఎన్నికలు రెండు దశలుగా జరగబోతున్నాయి. రేపు అంటే 28వ తారీఖున మొదటి దశ పోలింగ్ జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా నిన్న ఎన్నికల ప్రచారం ముగిసింది. బీహార్లో జరుగుతున్నటువంటి తాజా పరిణామాల విషయానికి వస్తే ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అదుపు తప్పి నోటిని అదుపు చేసుకోలేక లాలూ ప్రసాద్ యాదవ్ లేదా ఇప్పుడు ఆర్జేడీ నాయకుడిగా ముఖ్యమంత్రి పదవికి పోటీ పడుతున్నటువంటి తేజస్వి యాదవ్ కుటుంబం గురించి ఒక తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. అదేమిటంటే లాలూ ప్రసాద్ యాదవ్ దంపతులు కొడుకు కోసం 8-9 మందిని కన్నారనేటువంటి ఒక వ్యక్తిగతమైనటువంటి తీవ్రమైన ఆరోపణ విమర్శ చేశారు. ఇది నితీష్ కుమార్ యొక్క ఓటమికి లేదా ఏ విధంగా అంటే తన ఓటమి చూసి భయపడి వ్యక్తిగతమైనటువంటి విమర్శలకి పాల్పడేటువంటి తీరుని ఇది స్పష్టం చేస్తూ ఉన్నది. ఇవాళ తాజాగా అందుతున్నటువంటి సమాచారాన్ని బట్టి అనేక ప్రాంతాల్లో నితీష్ కుమార్ వ్యతిరేక పవనాలు అనేటువంటివి ప్రబలంగా ఉన్నాయనేటువంటిది అనేక మంది స్వతంత్ర పరిశీలకులు వెల్లడించినటువంటి అభిప్రాయం. ఈ ఎన్నికల్లో గత 15 సంవత్సరాలుగా బీహార్కి చేసింది ఏమిటి అనేటువంటి ప్రశ్న ప్రధానంగా తలెత్తుతూ ఉంది. అదేవిధంగా గత ఎన్నికల సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీహార్కి ప్రకటించినటువంటి ప్యాకేజీల గురించి కూడా ఈ ఎన్నికల్లో ప్రధానమైనటువంటి చర్చనీయాంశంగా వచ్చింది. మొత్తం మీద చూసినప్పుడు ఎన్డీఏ కూటమిలో వచ్చినటువంటి చీలిక ప్రధానంగా ఎల్జేపీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి బీజేపీ మినహా మిగిలినటువంటి నితీష్ కుమార్ నాయకత్వంలో ఉన్న జేడీయూ అభ్యర్థుల మీద మాత్రమే పోటీ పెట్టడం, అదేవిధంగా ప్రధానమంత్రి ఆశీస్సులు మాకు ఉన్నాయని చెప్పేసి ఎల్జేపీ నాయకులు చిరాగ్ పాస్వాన్ చెప్పడం, ఇవన్నీ కూడా ఏమిటంటే అనేకమైనటువంటి అనుమానాలు కూడా ఓటర్లలో తలెత్తేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఇప్పుడు తాజాగా ఉన్నటువంటి ఇంకొక అంశం ఏంటంటే రామ్ విలాస్ పాస్వాన్ ఎవరైతే ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్ ఉన్నారో ఆయన తండ్రి ఇటీవలే అనారోగ్యంతో ఆయన చనిపోయారు. ఆయన మరణం అక్కడ ఉన్నటువంటి ఆ ఎన్నికల మీద ఎలాంటి ప్రభావం చూపించబోతుంది? రామ్విలాస్ పాస్వాన్ బతికి ఉండగానే ఎల్జేపీ నాయకత్వం ముఖ్యంగా ఆయన కుమారుడుగా ఉన్నటువంటి చిరాగ్ పాస్వాన్ ను ఒంటరిగా పోటీ చేయాలి, నితీష్ కుమార్ ను వ్యతిరేకించాలనేటువంటి వైఖరిని తీసుకున్నారు. అయితే ఇది ఒక రోజులో వచ్చినటువంటి పరిణామం కాదు. రామ్విలాస్ పాస్వాన్ కూడా ఆ వైఖరిని ఆయన ఏమి వ్యతిరేకించలేదు. అయితే విచారకరమైన ఏంటంటే ఎన్నికలకు ముందు కొద్ది రోజుల ముందు ఆయన అనారోగ్యం పాలు కావటం, అదేవిధంగా మరణించడంతో అంతటితోటి ఆయన శకం ముగిసింది. అయితే బీహార్ ఎన్నికల్లో ఎల్జేపీ తలుకుపడి కానివ్వండి లేకపోతే రామ్విలాస్ పాస్వాన్ చనిపోయారనేటువంటి సానుభూతి పవనాలు కానివ్వండి చాలా పరిమితంగానే ఉంటాయనేటువంటిది అనేక మంది చెప్తున్నారు. అదేవిధంగా ఒకవేళ అటువంటి పవనాలు ఏమైనా ఉన్నా అవి బీజేపీకి వ్యతిరేకంగా బీజేపీకి నష్టపరిచే విధంగా ఉంటాయి తప్ప ఎల్జేపీ గెలిచేట్టు కానీ లేకపోతే బీజేపీకి ఉపయోగపడేట్టు కానీ ఉండవనేటువంటిది ఒకటి. రెండోది ఎన్ని తక్కువ ఓట్లు తీల్చినా కానివ్వండి బీజేపీ బీజేపీ జేడీయూ కూటమి మధ్య అదేవిధంగా ఆర్జేడీ కాంగ్రెస్ వామపక్షాల సంయుక్త కూటమి మధ్య తీవ్రమైనటువంటి పోలరైజేషన్ ప్రధానంగా చోటు చేసుకున్నటువంటి ఈ తరుణంలో కొన్ని చోట్లైనా ముఖ్యంగా తక్కువ ఓట్లు చీల్చినప్పటికీ ఆ ఓట్ల ప్రభావం అనేటువంటిది బీజేపీ జేడీయూ కూటమికి తీవ్రమైనటువంటి నష్టం కలిగిస్తుందనేటువంటి అంచనాలు కూడా వెలువడుతున్నాయి. అందువల్ల రామ్విలాస్ పాస్వాన్ లేకపోయినా లేకపోతే ఆయన సానుభూతి పవనాలు ఉన్నా కానివ్వండి అవి బీజేపీ జేడీయూ కూటమికి హాని చేసేవే తప్ప మరొకటి కాదు. అట్లాగే ఇప్పుడు బీజేపీ తోటి పాస్వాన్ సంబంధించినటువంటి వీళ్ళు బహిరంగంగా పెట్టుకోకపోయినా ఆయన పోటీ చేసినటువంటి చిరాగ్ పాస్వాన్ పోటీ చేసినటువంటి నియోజకవర్గం కానీ ఇతర చోట్ల కానీ
నేరుగా బీజేపీ తోటి పోటీ పడే పరిస్థితి లేకుండా ఉన్నట్లుగా కనపడుతుంది. ఈ సానుకో ఈ ఈ పోటీని వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నట్టు వీళ్ళిద్దరి మధ్య పరోక్షమైనటువంటి అవగాహన కానీ లాలూచి కానీ ఉన్నట్లుగా అనుకోవచ్చా? ఆ విధమైనటువంటి ఆరోపణలు విమర్శలు తీవ్రంగా వచ్చాయి. బీజేపీ ఎల్జేపీ మధ్య రహస్యమైనటువంటి ఒప్పందం ఉన్నది. ఆ ఒప్పందం ప్రకారం ఏంటంటే ఏదైనా కారణాలతోటి నితీష్ కుమార్ కి గనుక సీట్లు తగ్గేట్లయితే ఎల్జేపీకి వచ్చేటువంటి సీట్లతోటి బీజేపీ అనేటువంటిది రంగంలోకి వచ్చి ముఖ్యమంత్రి పదవిని స్వీకరించాలనేటువంటి బి ప్లాన్ కూడా ఉన్నది అనేటువంటిది మీడియాలోనూ లేకపోతే సామాజిక మాధ్యమంలోనూ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. అయితే అటువంటిదేమీ లేదు, మేము నితీష్ కుమార్కే మద్దతిస్తాము అనే పద్ధతుల్లో ఎక్కడ బీజేపీ నాయకత్వం దాన్ని తీవ్రంగా ఖండించినటువంటిది కానీ లేకపోతే ఆ ప్రచారంతో తమకేమీ సంబంధం లేదని చెప్పుకోవడం కానీ ఇంతవరకు జరగలేదు. అందువల్ల సహజంగానే రాజకీయాల్లో ఇటువంటి లోపాయికారి ఒప్పందాలు సర్దుబాట్లు అనేవి కూడా ఉంటాయి. అనేక మంది బీజేపీ నాయకులు ఎల్జేపీ టికెట్ మీద పోటీ చేయడానికి కూడా పోటీ చేస్తున్నారు. ఇది కూడా అటువంటి లోపాయికారి ఒప్పందం ఆ రెండు పార్టీల మధ్య ఉన్నది అనేందుకు ఒక ఆధారంగా ప్రతిపక్షాలు సూచిస్తున్నాయి. అట్లాగే ఇప్పుడు దేశవ్యాప్తంగా బీజేపీ తీసుకుంటున్నటువంటి అనేక నిర్ణయాలు జనంలో తీవ్రమైనటువంటి వ్యతిరేకతని తీసుకొస్తా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో బీహార్ ఎన్నికల ఫలితాలను ఈ బీజేపీ విధానాల మీద కానీ లేకపోతే బీజేపీకి రెఫరెండం కానీ అవన్నీ చూడవచ్చా? కరోనా అనంతర జరుగుతున్నటువంటి ఒక ప్రధానమైనటువంటి రాష్ట్ర ఎన్నికలు ఇవి. ఈ ఎన్నికల ప్రభావం అనేటువంటిది దేశ రాజకీయాల మీద తీవ్రమైనటువంటి ప్రభావం చూపేటువంటి అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి వ్యవసాయ సంస్కరణల బిల్లులు కానివ్వండి లేకపోతే ఇతర అనేక వివాదాస్పద నిర్ణయాలు చర్యలు వీటన్నింటి మీద ఇది ఒక రిఫరెండంగానే అనేక మంది భావిస్తున్నారు. ఈ ఎన్నికల్లో వచ్చేటువంటి ఫలితాలు రాబోయేటువంటి రోజుల్లో రాజకీయ పునరేకీకరణకు కూడా మార్గం సుగమం చేసేటువంటి అవకాశం ఉన్నది. ఒకవేళ బీజేపీ జేడీయు కూటమి కనుక పరాజయం పాలయ్యేట్లయితే అది ఒక్క బీహార్కే పరిమితం కాకుండా దేశం మొత్తం మీద దీని ప్రభావం పడుతుంది. అదే మాదిరి వచ్చే ఏడాది ఎన్నికలు జరగాల్సినటువంటి రాష్ట్రాల మీద కూడా దీని ప్రభావం తీవ్రంగా పడే అవకాశాలు ఉన్నాయి. అందువల్లనే బీజేపీ జేడీయు కూటమి ఎట్టి పరిస్థితుల్లో ఏదో విధంగా అయినా సరే ఈ ఎన్నికల్లో గట్టెక్కాలనేందుకు ప్రయత్నిస్తూ ఉన్నది. దానిలో భాగంగానే మేము గెలిస్తే కరోనా వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తామనేటువంటి ఆ స్థాయికి కూడా దిగజారి వీళ్ళు వాగ్దానం చేయడం అనేటువంటిది మనం చూసాం. కరోనా వ్యాక్సిన్ అనేటువంటిది ఇంతవరకు తయారు కాలేదు. ఆ తయారైతే దాన్ని ఎట్లా పంపిణీ చేయాలి ఏమిటి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి కానీ కేంద్రం ఇంతవరకు ఒక నిర్ణయం తీసుకోలేదు. అసలు దాన్ని ఖరీదు ఎంత ఉంటుందో, దాన్ని విక్రయించాలా లేకపోతే ఉచితంగా ఇవ్వాలా అనేటువంటి విధానపరమైనటువంటి నిర్ణయం బీజేపీ తీసుకోకుండానే ఎన్నికల ఓట్ల కోసం ఆ విధమైనటువంటి ప్రచారం చేసింది. అదే సందర్భంలో కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి ప్రతాప్ సారంగి ఒరిస్సా ఎన్నికల సభల్లో మాట్లాడుతూ కేంద్రం ఉచితంగా ఇస్తుంది అంటే దేశవ్యాప్తంగా ఉచితంగా ఇస్తుందని చెప్పేసి ప్రకటన చేశారు. అందువల్ల ఎన్నికల్లో ఆపద మొక్కులుగా లేకపోతే ఎన్నికల అవసరాల కోసం బీజేపీ ఆరోగ్య సమస్యను కూడా ప్రాణంగా పెట్టేందుకు బీహార్ ఎన్నికల్ని కేంద్రంగా ఎంచుకున్నది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తాం. బీజేపీ ఎన్నికల సందర్భంగా మనం చాలా ఎన్నికలు చూసాం. ప్రతి ఎన్నికల్లోనూ దేశభక్తి తర్వాత యూత్లో ఉన్నటువంటి నేషనాలిటీ ఇట్లాంటి అంశాలను ముందుకు భావోద్వేగమైనటువంటి అంశాలను ముందుకు తీసుకురావటం చూస్తూ ఉన్నాం. ఈ ఎన్నికల్లో కూడా అలాంటి అంశాలు దేశవ్యాప్తంగా చాలా అంశాలు ముందుకు వచ్చినాయి. ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర స్థాయిలో జరుగుతున్నటువంటి ఇవి ఎలా ఉంటాయి? ఈ ఎన్నికల్లో కూడా ఈ దేశభక్తి లేకపోతే మనోభావాలని రెచ్చగొట్టేందుకు స్వయంగా ప్రధానమంత్రి ఎన్నికల సభల్లో మాట్లాడారు. గాల్వాన్ లోయలో చనిపోయినటువంటి బీహార్ రెజిమెంట్కి చెందినటువంటి వాళ్ళందరూ కూడా బీహారీలుగా ఆయన చిత్రిస్తూ ఆ విధమైనటువంటి మనోభావాలని రెచ్చగొట్టి సొమ్ము చేసుకునేందుకు చేసినటువంటి ప్రయత్నాన్ని కొద్ది రోజుల క్రితం మనం ఈ ఎన్నికల సభల్లో చూసాం. అందువలన బీజేపీ కానివ్వండి లేకపోతే బీజేపీతో చేతులు కలిపినటువంటి ఏ పార్టీ అయినా కానీ ఇటువంటి సున్నితమైన మనోభావాలకు సంబంధించినటువంటి అంశాలని రెచ్చగొట్టేందుకు ఏమాత్రం వెనక్కు తగ్గవు అనేటువంటిది
బీహార్ ఎన్నికలు కూడా మనకి స్పష్టం చేస్తున్నాయి. ఓకే అండి, ఈరోజు బీజేపీ అలా దాని మిత్రపక్షాలు కానీ ప్రతిపక్షాల మధ్య జరుగుతున్నటువంటి బీహార్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వాటి ప్రభావం దేశవ్యాప్తంగా ఇంకో ఏడాదిలో జరిగేటటువంటి రాష్ట్రాల్లో ఎలాంటి ప్రభావం చూపిస్తుంది, అలాగే బీజేపీ తీసుకుంటున్నటువంటి వివాదాస్పదమైనటువంటి నిర్ణయాల మీద ప్రజా తీర్పు ఎలా ఉండబోతుంది అనేటటువంటిది బీహార్ ఎన్నికల్లో మనం చూడబోతా ఉన్నాం. ఈ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశాలను వివరించినటువంటి కోటేశ్వరరావు గారికి ధన్యవాదాలు. మరో అంశంతో ఇంకోసారి మరో అంశంతో కలుద్దాం.